హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ కరోనా భయం నుంచి తేరుకొని కొద్దిగా ఆలోచించి విచక్షణతో ఎలా ప్రవర్తించాలనేది ప్రతి అంశంలో మనం కొద్దిగా ఆలోచించాలి, కేర్ఫుల్గా ఉండాలి. నేను పొద్దున చూశాను కూరగాయల మార్కెట్లో ఒక్కొక్కరికి 3 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అక్కడ ఆల్రెడీ గీతలు గీశారు. ఆ గీత గీసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే అక్కడికి వెళ్తున్నారు, చాలా మంచి పరిణామం. కాకపోతే మనము ఒక 500 నోట్ కానీ 100 రూపాయల నోట్ కానీ చిల్లరిస్తే వాళ్ళు తిరిగిచ్చే చిల్లర నోట్లు ఏవైతే ఉన్నాయో అవి వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా షాపు వారికి వచ్చి ఉండొచ్చు, లేదా షాపు వారికి కూడా వ్యాధి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ చేంజ్ ఏదైతే ఉందో ఆ చేంజ్ని మనం డైరెక్ట్గా చేతితో తీసుకోకుండా మనం ఇంకో పాలిథిన్ కవర్ పెట్టుకుని ఆ చేంజ్ని దాంట్లో వేయమని చెప్పాలి. అత్యవసరం అయితే తప్ప, మన దగ్గర డబ్బులన్నీ అయిపోతే తప్ప మళ్ళీ ఆ చేంజ్ని బయటికి తీయకూడదు. అలాగే కాయిన్స్ కూడా దాంట్లో వేయమని చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇస్త్రీ పెట్టిన వేడి చేసి అవి తెచ్చిన నోట్లన్నీ రెండు వేపులా ఇస్త్రీ చేయాలి. అండ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేడి నీళ్ళలో మరగబెట్టాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు ఆ తర్వాత చేతులు కడుక్కొని మనము ఇదొచ్చు. అలాగే ఇస్త్రీ పెట్టే హ్యాండిల్కి మన చేతుల ద్వారా వచ్చినది ఏమైనా ఉంటే కనుక, ఇస్త్రీ పెట్టే హ్యాండిల్ కనుక ఏమన్నా అంటూ ఉంటే కనుక దాన్ని కూడా వేడి నీళ్ళల్లో బట్ట ముంచి ఆ వేడి నీళ్ళ ద్వారా హ్యాండిల్ని క్లీన్ చేసి ఆ పిదప ఇస్త్రీ పెట్టని ఒక 12 గంటల పాటు వాడకుండా పైన ఎత్తులో పెట్టాలి. అలాగే మనం తెచ్చిన కరెన్సీ నోట్లు పిల్లల చేతికి అందకుండా, ఇతరుల చేతికి అందకుండా ఇంట్లోకి వచ్చే ముందరే ముందుగా ఈ పని చేసి మాత్రమే మనము ఆ కరెన్సీ నోట్లు కానీ కాయిన్స్ కానీ, బయట నుంచి తీసుకొచ్చిన కరెన్సీ నోట్లు కానీ కాయిన్స్ కానీ మనం చాలా జాగ్రత్త వహించి వాడాలని చెప్పేసి నా సజెషన్. దయచేసి అందరూ దీన్ని పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.